దారుణ మీద ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. ప్రీతం నాకు అన్ని వివరాలు ఇచ్చిండు. నేను హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తూ రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, సరే సార్, దాని మీద విచారణ చేపిస్తే అట్లా అక్కడ సోషల్ జస్టిస్ మినిస్టర్ అని ఉంటది, అందులో నుంచి కూడా దళితులకు ఏదన్నా ఇట్లా అట్రాసిటీ ఇట్లా కేసులు జరిగితే నష్టపరిహారం కూడా ఇస్తారు, అది కూడా ఇప్పిస్తా. ఇంకో మాట చెప్తున్నాడు ప్రీతము, ఇప్పుడు వికలాంగుల పెన్షన్ నీకు వస్తుందా? రాదులే సార్. ఎందుకు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? వికలాంగుల పెన్షన్ ఇవ్వాల్సిందే కదా. నేను ఇమ్మీడియట్ గా ప్రీతం కు చెప్తా, లోకల్ గా ఎంపీడీఓను అవసరమైతే కలెక్టర్ తో నేను కూడా మాట్లాడతా, మీ పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేపిస్తా. అట్లే మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రీతం వాళ్ళు ఒక 50,000 రూపాయలు నీకు ఆర్థిక సాయాన్ని కూడా పార్టీ తరఫున నీకు ఆర్థిక సాయం చేస్తారు. ఇమ్మీడియట్ గా మట్టి ఖర్చులకో దీనికో దానికో ఏదైనా ఖర్చులకు కూడా పార్టీ సాయం చేస్తారు ఒక 50,000. ప్రీతం వచ్చిస్తాడు, ఏదన్నా ప్రీతం కు చెప్పు, నేను మాట్లాడతా, నేను ఆ కలెక్టర్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రం ఎక్కడ జరగకుండా దీని మీద కొంత గట్టిగా చర్యలు తీసుకునేటట్టు చూద్దాము. ఏదన్నా ఏదంటే మన వాళ్ళు మన ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన కాంగ్రెస్ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు మీతోని సంప్రదింపుల ఉంటారు, ఏదన్నా వాళ్ళకి చెప్పి పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిందంట నిన్న ప్రీతం చెప్తున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నేను అడుగుతా మాట్లాడతా, రిపోర్ట్ అంతా కూడా నేను ఇచ్చేసి ఇచ్చి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద గట్టిగా చర్యలు తీసుకునేటట్టు చేద్దాం సార్. ఒక్కరినే పెడుతారు సార్, ఒక్కరి వల్ల కాలేదు సార్. అదే గ్రూప్ ఉన్నారని కూడా అంటుండ్రు. అవును సార్, దాని మీద కూడా సెల్ ఫోన్లు వాటి టవర్స్ ఏంటి వాళ్ళ లొకేషన్స్ మరి ఏంది అనేది కూడా చూద్దాము. అక్కడ స్థానికంగా నీకు ఏదైనా అనుమానం ఉంటే ఎవరెవరు ఉండొచ్చు అనేది ఉంటే ఒకసారి అది కూడా రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రాతపూర్వకంగా చేస్తే నాకు కూడా అడగనికి ఉంటది. ఫిర్యాదు చేసిన వాళ్ళని అయితే కనీసం విచారణకి అయితే పిలవాలి కదా అనేది ఉంటది. దాన్ని బట్టి చేతం ఏదన్నా చూసుకొని కాంగ్రెస్ పార్టీని గట్టిగా అండగా ఉంటది. నేను ప్రీతం చెప్తా కంటిన్యూస్ గా నీతో సంబంధం అంటే టచ్ లో ఉండమని. నేను పార్టీ నుంచి నీకు 50,000 పంపిస్తారు, ఆ 50,000 తీసుకో కుటుంబ ఖర్చు కోసం. సరే సార్. సరేనా, ధన్యవాదాలు సార్. మంచి మంచి.